ఈ నెల 30వ తేదీన నియోజకవర్గంలో జరగబోయే బస్సు యాత్ర ప్రారంభ స్థలంలో ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గంలోని 8 మండలాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ మమేకమై బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉండేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారికి సూచించారు. ఏమాత్రం తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో జగనన్న సురక్ష ప్రోగ్రామ్ లో ప్రతి సర్టిఫికేట్ ఇమీడియట్ గా 5 నిమిషాల్లో మనం చేతికి వచ్చే సిస్టమ్ లో జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ ఒకటి. తర్వాత అదేపోయింది. ఇప్పుడు మళ్ళా జగనన్న ఆరోగ్య సురక్ష అనేది పెట్టారు. ఆ ఆరోగ్య సురక్షలో మొత్తం మీద దేశం మొత్తం మీద 100,000 మంది డాక్టర్స్ అయితేనేమి, నర్సులు అయితేనేమి చాలా 100,000 మంది వచ్చేస్తున్నారు. ఆ జగనన్న ఆరోగ్య సురక్షలో 2000 కాలం ముందు అక్కడ పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేస్తున్నారు. ఏమేమి అవసరం వస్తే ఆ మందులు ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా జబ్బు కొంచెం పెద్దదిగా ఉంటే మళ్ళా పెద్ద హాస్పిటల్కి పంపిస్తున్నారు. ఈ విధంగా చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ గమనించండి. ఈ కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు సీఎం కావడం మన అదృష్టం. ఆయన వల్లనే జనాలందరూ బ్రతికి బయటపడ్డారు. అదే ఆయన రాకపోయి ఉంటే కనీసం 20 లక్షల మంది చనిపోయాడు. ఇటువంటి ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసిన మన ముఖ్యమంత్రి గారికి మనం 24లో మనం ఆయన రుణం తీర్చుకోవాలంటే మనం అందరం కష్టపడి 175 సీట్లు సాధించి పెట్టి ఆయన రుణం తీర్చుకున్నామని ఆశిస్తూ